అంటే స్టూడెంట్ ప్రతిభ కొరియోగ్రాఫర్ ప్రతిభ ఇద్దరు ఈక్వల్ గానే ఉండేవి ఉండాలి మరి ఇప్పుడు ఎలా ఉందో బయట తెలియదు నాకు నేను మన డాన్స్ ప్లస్ చూసినప్పుడు స్టూడెంట్ ప్రతిభ ఉంది బట్ వితౌట్ కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫర్ అంటే ఏంటండి క్రియేటర్ కదా ఏం చేయాలి ఊటి నార్మల్ గా ఏదో పాట పెట్టి డాన్స్ చేయడం అంటే ఎవరైనా డాన్స్ చేస్తారు ఆ బ్యాక్ గ్రౌండ్ ఏమ ఉండాలి ఆ కాస్ట్యూమ్ ఏమ ఉండాలి ఆ ప్రాపర్టీస్ ఏమ ఉండాలి ఏ మూమెంట్ చేస్తే వావ్ అంటారు ఏ మూమెంట్ దగ్గర స్టాండింగ్ ఓవేషన్ వస్తది అనేది తెలిసేవాడే కొరియోగ్రాఫర్ ఇలాంటి దానిలల్లో మా ఆట కొరియోగ్రాఫర్ సందరం కొట్టిన పిండి మాకు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక గంటలో సాంగ్ చేయాలంటే కూడా ఆన్ ది స్పాట్ కొరియోగ్రాఫ్ చేసి ఎక్కే అంత కెపాసిటీ ఉన్న కొరియోగ్రాఫర్స్ అండి మా ఆట బ్యాచ్ అందరం అంత టాలెంటెడ్ కొరియోగ్రాఫర్స్ సీరియస్లీ అంత టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ అంత టాలెంట్ లేకపోతే ఇప్పటికీ ఆట కొరియోగ్రాఫర్ అని గుర్తు పెట్టుకుని మీరు నన్ను పిలవరు ఇంటర్వ్యూ చేయరు అంతే కదా రియాలిటీగానే ఉందండి రియల్ రియల్ గా అయితే ఏం లేదు డాన్స్ ప్లస్ రియాలిటీనే ఉంది కొన్ని కొన్ని సందర్భాలలో ఇప్పుడు నేను కొన్ని సాంగ్లు చేశాను మహేశ్వరి తేజస్వినితో చూసారు కొన్ని సాంగ్స్ చేసినప్పుడు కొంత జడ్జెస్ యాక్సెప్ట్ చేయకపోతే అలాంటి టైంలో ఫీల్ అయ్యాను అంతేగాని రియాలిటీగానే ఉంది అది కామన్ రియాలిటీగానే జరుగుతుంది రీల్గా ఎంత స్క్రిప్టెడ్ చేసినా కూడా దొరికిపోతుంది కదండి షో అందరు అనుకుంటారు ఇప్పుడు ఓంకార్ గారు ఆయనే ప్లాన్ చేస్తారు ఆయనే డిజైన్ చేస్తారు ఎలా ఉండాలి షో అనేది అంతా ప్లానింగ్ ఆయనది ఉంటుంది బట్ కొట్టుకోండి తిట్టుకోండి అని మాత్రం ఆయన చేయరు అది అది జరిగిపోతుంటుంది వీళ్ళందరి గురించి పక్కన పెట్టేస్తే యశ్వంత్ అన్నది ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్ పర్సన్ సో వీళ్ళందరి మధ్య మీకు ఒక జడ్జిమెంట్ ఎప్పటి నుంచో ఉన్న మీరు వీళ్ళ దగ్గర నుంచి జడ్జిమెంట్ తీసుకోవడం మీకు ఎలా అనిపించేది అలా ఏం లేదండి ఒకటి చాలా మంది చాలా మొన్న ఈ మధ్య ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కరు ఇదే క్వశ్చన్ అన్న మీరు వెళ్ళి యశ్వంత్ మీరు యశ్వంత్ కంటే సీనియర్ కదా మీరు వెళ్ళి అక్కడ నిలబడుకోవడం మీకు ఎలా అనిపించింది జడ్జిమెంట్ అందరూ ఇదే కదా మీరు అడిగేశారు ఒకటే నాకేం లేదు యశ్వంత్ కష్టపడిండు వర్క్ చేశాడు అంటే మేము కష్టపడట్లేదు అందులో ఆయనకు టైం కలిసి వచ్చింది ఆ ప్లేస్లో ఉన్నాడు డెఫినెట్గా మా బ్యాచ్లో ఎవరున్నా నేను అక్కడ కొరియోగ్రాఫర్గా పోయేవాడిని ఫస్ట్లో నేను ఫీల్ అయ్యాను అయ్యో ఇతను మనకంటే జూనియర్ కదా అందరూ అంటుంటే నా పక్కన వాళ్ళు అయ్యో నేను అనుకున్నా బట్ మనకు వర్క్ కావాలి ప్రూవ్ చేసుకోవడానికి ఒక మళ్ళీ ప్లాట్ఫామ్ కావాలి తప్పులేదు చేయడంలో అని చేశాను అండ్ యశ్ కూడా ఎప్పుడు నాతో బెన్నీ గారు బెన్నీ సార్ అనే మాట్లాడాడు అక్కడ షోలో కూడా బెన్నీ గారు అనే మాట్లాడాడు బెన్నీ సార్ అనే మాట్లాడాడు సార్ చాలా బాగుంది సార్ కొరియోగ్రఫీ అనే మాట్లాడాడు నన్ను బేసిక్ మామూలుగా కూడా అన్నయ్య అన్నయ్య అని పిలుస్తాడు అవన్నీ అవన్నీ ట్రాష్ అండి వేస్ట్ అండి టీఆర్పి రేటింగ్ కోసం అనేది ఏం జరగవు అది ఆటోమేటిక్గా ఫ్లోలో వెళ్ళిపోతుంది ఆ ఫ్లోలో ఇప్పుడు సపోజ్ నాకు బాధ అనిపించింది అంతెందుకండి ఏదో గొడవ అయింది ఎవరివరకు గొడవ అయింది రఘు అన్నకి ఇంకొకరికి ఎవరికి సమ్ గొడవ అయింది వీళ్ళ పెయిన్ని వీళ్ళు బయటకు తీశారు వాళ్ళ పెయిన్ని వాళ్ళకి బయటకు తీస్తారు అది కామన్గా జరిగిపోతాయి మళ్ళీ బయటికి రాగానే కొద్దిసేపట్లో మళ్ళీ కామన్ అయిపోతాం అక్కడున్న ఫ్లోలో మాత్రం గొడవలు జరుగుతాయి అది కామన్గా జరుగుతుంది నాకు అన్యాయం చేస్తున్నారు అనిపిస్తే నేను గమ్ముకుంటానా నేను గొడవ మాట్లాడతా కదా ఎందుకు నాకు ఇలా చేశారని ఎక్స్పీరియన్స్ ఉంది సీనియారిటీని బట్టి నేను అడిగేస్తాను మొహమాటం లేదు అస్సలు లేదు అన్ని షోస్లో ఏమో కానీ మా షోలో అలా లేదు అస్సలు మా షోలో అలా ఉండదు అసలు ఇలాంటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ఎంకరేజ్ చేయడు అసలు అసలు చేయడు ఎంకరేజ్ చేయడు అలా నాకు తెలిసి ఏ షోలో ఉండదండి అలా ఎందుకంటే ఎవరి కష్టంతో వాళ్ళు వచ్చే షో అలా ఉండదు కాకపోతే
ఫేవరెటిజం అంటారు చూసారా అలాంటి కొన్ని జరుగుతాయి కొన్ని షోస్లో కానీ మన షోలో అలాంటి ఏం ఉండవు అసలు అదే నేను అనుకున్నా ఈ డ్యాన్స్ ప్లేస్ కనుక విన్నర్ విన్ అయింటే కనుక డెఫినెట్గా ఇలాంటివి ఏమి ఉండవు అనేది తెలుస్తుంది ఆడియన్స్కి అండ్ పబ్లిక్కి అనుకుని చాలా ప్రయత్నించాం కానీ చిన్న చిన్న ఎందుకు మరి ఇది జరిగిందో 2 మార్క్స్ డిఫరెన్స్తో పోయింది మాకు 2 మార్క్స్ డిఫరెన్స్తో పోయింది విన్ అయిందంటే డెఫినెట్గా ఇలాంటివి ఉండవు షోస్లో అని అందరికి కూడా అర్థమైంది ఏమో అంటే పర్టికులర్గా దానికి ఒక రీజన్ ఇంకా ఇప్పటిదాకా మాకు కూడా తెలియదండి కొంతమంది లవ్ అంటున్నారు కొంతమంది మరి ఫైనాన్షియల్ అంటున్నారు ఫైనాన్షియల్గా అయితే వాడికి ఏం ప్రాబ్లమ్స్ లేవు మరి నాకు అంత క్లియర్గా తెలియదు ఒకే ఊరు ఇద్దరం కలిసి హైదరాబాద్ వచ్చాం నేను భరత్ వచ్చాము వాడు అలా మధ్యలో అలా వెళ్ళిపోవడం అది ఎందుకు అలా చేసుకున్నాడో తెలియదు ఒకవేళ ఉండి నింటే ఈరోజు ఉన్న కొరియోగ్రాఫర్స్ మా ఆట బ్యాచ్లో ది బెస్ట్ అంటే వాడికి ఎక్కువ అప్పుడే ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ భరత్కి చాలా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ అసలు వాడికి ఉన్న క్రేజే వేరు మంచి టాలెంటెడ్ వాడు అలా చేసుకోకుండా ఉంటే బాగుండు ఎందుకు చేసుకున్నాడో ఇప్పటిదాకా మాకు తెలియదు అది ఒక పెద్ద మిస్టరీ లాగే ఉంది అవునండి ఒకే ఊరు మాది ఒకే ఊరు మేమిద్దరము ఊర్లో కాంపిటీషన్స్ జరుగుతాయి కదా చిన్న స్టేజ్ షోస్ కాంపిటీషన్స్ అలా జరుగుతుంటే బాగా ఇద్దరం మేమిద్దరం వెళ్ళేవాళ్ళం ఫస్ట్ వాడికి కానీ నాకు కానీ రావాలి ఇంకా మిగతా వాళ్ళకి చాలా తక్కువ కడప మాది యాక్చువల్గా ప్రాపర్ సొంతూరు కడప నాది భరత్ది కూడా కడపనే ఇద్దరం కడప నుంచి వచ్చేసాం నేను భరత్ కడప నుంచి వచ్చి ఇక్కడ కష్టాలు పడి ఇక్కడ ఆటలో అంటే చాలా షోస్ అప్పటికే ఈవెంట్స్ కానీ చాలా వేరే వేరే షోస్ కానీ అప్పుడు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని డుమ్ డుమ్ డిగడి కానీ ఇట్లాంటి షోస్లో చేసాము ఆ తర్వాత ఆట వచ్చింది ఆట ద్వారా మాకంటూ ఒక రికగ్నైజేషన్ వచ్చింది బయటికి అలా చాలా అండి బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్గా చేసాం నేను భరత్ అందరం ఆటలో ఎంతమంది ఉన్నాం అంతమంది చేశారు బాగానే ఉంటుందండి అంటే మేము చేసిన మాస్టర్స్ దగ్గర మాకు బాగానే ఉండేది మాకు వర్క్ ఎంత ఉందో మేము వెళ్ళగానే వర్క్ ఉంటుంది కంటిన్యూగా వర్క్ ఉంటుంది అయిపోగానే మళ్ళీ మేకప్లు కాస్ట్యూమ్స్ షోకి వెళ్తాం షో చేసేస్తాం మళ్ళీ వెళ్ళిపోవడం అంతే ఇంక ఎక్కువ ఏముంటుంది ప్రాక్టీస్తోనే కదా మాస్టర్లతో పని వేరే పర్సనాలిటీ ఏముండవు సో అంటే అప్పుడుకి సరిపడా పేమెంట్ అప్పుడు అలా ఉండేది అంటే మనకున్న టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ప్లాట్ఫామ్ అంటే ఫైనల్ మోటో వచ్చి ప్రతి కొరియోగ్రాఫర్కి సినిమాలు చేయాలనే మైండ్లో ఉంటుంది కానీ ఫస్ట్ ప్రూవ్ చేసుకోవడానికి నా టాలెంట్ని నేను ప్రూవ్ చేసుకొని 10 మందికి నా టాలెంట్ చూపించుకోవాలంటే ఓ ప్లాట్ఫామ్ కావాలి అలాంటి ప్లాట్ఫామ్ టీవీయే కదా ఇవ్వగలదు అలా టీవీలో మనకు ఒక రియాలిటీ షోలో ఛాన్స్ దొరికినప్పుడు మన టాలెంట్ని చూపించుకోవాలని మనలో కసి ఉన్నప్పుడు డబ్బుల కోసం పేమెంట్ కోసం ఆలోచించాం కదా ఎలా చేయాలి మనం ఎలా ప్రూవ్ అవ్వాలి మన టాలెంట్ 10 మందికి ఎలా తెలియాలి రేపు ఫ్యూచర్లో నాకు ఒక మంచి అవకాశం రావాలి నా అవకాశం రావాలంటే నేను ప్రూవ్ చేసుకోవాలి టీవీలో అనేదే ఉంటుంది మైండ్లో నన్నేమో ఇప్పటిదాకా ఎవరు తొక్కింది నాకు తెలియదు అండి నాకు తెలియదు ఫైనల్గా అంటే నాకు ఒకటే అండి నేను ఆట చేసే టైంలో ఆ టైంలో నాకంటూ యూనియన్ కార్డ్ లేదు యూనియన్ కార్డ్ లేదు దాని గురించి నాకు అంత అవగాహన లేదు నాకు కనుక అంటే నేను వచ్చింది 2000లో హైదరాబాద్కి చాలా చిన్న ఏజ్లో వచ్చాను 2000లో వచ్చాను అప్పుడు మోస్ట్లీ నేను ఒకవేళ డాన్సర్ కార్డు ఈ కార్డ్ కనుక తీసుకుని ఉంటే ఈరోజు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు కదా మన తెలుగు ఫీల్డ్లో దాంట్లో 101% ఉండేవాడిని ఎందుకంటే నేను పుట్టింది డ్యాన్స్ కోసమే డెఫినెట్గా డ్యాన్స్ కోసమే బ్రతుకుతా కాబట్టి డెఫినెట్గా ప్రూవ్ చేసుకుని ఉండేవాడిని వై బికాస్ నాకు ఆట తర్వాత కొంచెం ఫేమ్ కూడా వచ్చింది కదా అప్పటికి నాకు కార్డ్ అంటూ ఉండింటే కనుక చాలా అవకాశాలు వచ్చాయి
అంతేందుకు ఆట ఫైనల్ గ్రాండ్ ఫినాలేలో రామనాయుడు గారు లైవ్లో చెప్పారు, బెనీ మాస్టర్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇదే మంత్లో సినిమా చేస్తున్నా, మీరు అందులో అన్ని సాంగ్స్ చేయండి అని కూడా అన్నారు. అది లైవ్లో ఆయన మాట ఇచ్చారు. నాకు కార్డు లేదు, కార్డు ఉంటే ఈరోజు నేను ప్రూవ్ చేసుకుని ఉండేవాడిని కదా అప్పటికైనా, వాళ్ళు అప్పుడు వచ్చిన ఛాన్సెస్ అన్నిటికీ.